నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు శ్రంపుడి భానుకుటేశ్వరి యొక్క జాతక రీత్యా మన జాతక రీత్యా ప్రతి అంటే మనందరం మన హిందువులందరం కూడా మనం బాగా బిలీవ్ చేస్తాము మనం గ్రహాలు కూటములు సో ఒక్కొక్క రాసి వారికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క లాగా ఉంటుందని మనం బిలీవ్ చేస్తాము నిజంగా కూడా ఒక్కొక్కసారి జరిగే సంఘటనలన్నీ మనం కళ్ళ కట్టినట్టు చూస్తున్న సందర్భాలు ఎన్నో సో మన జాతకాన్ని అనుసరించి కొన్ని కొన్ని గ్రహాలు ఆ గ్రహాల కూటములు ఖచ్చితంగా మన మీద ఇంపాక్ట్ పడుతుంది ఒక్కొక్క సందర్భంలో సో అందులో భాగంగా ఇప్పుడు చతుర్థ గ్రహ కూటమి ఒకటి ఉందట మరి చతుర్థ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధంగా మంచి జరగబోతోంది ఎలాంటి చెడు పరిణామాలు ఎదురవుతున్నాయి దానికి ఎలాంటి రెమెడీస్ మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మరి భానుకోటేశ్వరి అక్కని అడిగి డీటెయిల్డ్గా తెలుసుకుందాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ అక్క చతుర్థ గ్రహ కూటమి ఇది ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది మరి చతుర్థ గ్రహ కూటమి ఏంటి అసలు దీని ప్రభావం ఏ రాసుల మీద ఎక్కువ ఉండబోతోందక్క అసలు చతుర్థ గ్రహ కూటమి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా జాహ్నమి ఈ నెలలో అంటే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి చతుర్థ గ్రహ కూటమి మేషరాశిలో జరుగుతోంది ఇది బ్రేక్ అయ్యేది మే నెల పదిహేనో తారీఖుకి బ్రేక్ అయిపోతుంది అంటే మే నెల పదిహేనో తారీఖు వరకు ఉండి పదహారో తారీఖు బ్రేక్ అవుతుంది ఈ చతుర్థ గ్రహ కూటమిని బ్రేక్ చేసే గ్రహం రవి సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి ఆయన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిన తర్వాత ఈ చతుర్థ గ్రహ కూటమి బ్రేక్ అయిపోయి గ్రహ త్రయం ఉంటుంది అంటే అక్కడ మూడు గ్రహాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి ఏంటంటే ఆ తర్వాత బుధుడు కూడా వెళ్ళిపోతే జంట గ్రహాలు అక్టోబర్ వరకు గురురాహువులు జంట గ్రహాలుగా సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ చతుర్థ గ్రహ కూటంలో పాలు పంచుకునే నాలుగు గ్రహాలు గురు భగవానుడు రవి భగవానుడు మరియు వక్రించిన బుధ భగవానుడు అలానే రాహుదేవుడు ఈ నాలుగు గ్రహాలు ఈ చతుర్థ గ్రహ కూటంలో ఉన్నాయి ఎప్పుడైనా గ్రహాలు కలవడం వల్లే యోగాలు గ్రహాలు కలవడం కొన్ని గ్రహాలు కలవకూడని గ్రహాలు కలవడం వల్ల కూడా అవయోగాలు అంటే ఎవరి జన్మ జాతకం అనుసరించి కొన్ని గ్రహాలకి వాళ్ళ అంటే తాత్కాలిక శత్రుత్వం తాత్వా తాత్కాలిక మిత్రత్వం ఇలా ఉంటుంది మనకి శాస్త్రంలో అలా వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి తాత్కాలిక శత్రుత్వం ఉండి ఆ గ్రహాలు కలిస్తే ఇబ్బందులు వస్తాయి తాత్కాలిక మిత్రత్వం ఉన్న గ్రహాలు కలిస్తే యోగం కూడా వస్తుంది సో గ్రహాల కలయికే మన యోగం మనకి యోగం అవ్వచ్చు లేదా ఎప్పుడైనా అవయోగం అవ్వచ్చు మన దిశ నిర్దేశం చేసేది ఈ నవగ్రహాలే ఈ నవగ్రహ ఆధారితంగానే మన జీవితం జరుగుతూ ఉంటుంది అంతే ఇప్పుడు మనకి ఇది కాలపురుషుడి కుండలిలో మొదటి రాసైన మేష్రాసులో ఏర్పడుతుంది ఓకే అందుకని ఇంకా విశేషం ఓకే ఈ మనకి గ్రహ కూటములు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి పంచగ్రహ కూటమి షష్ఠ గ్రహ కూటమి ఇలాగ ఏర్పడుతూ ఉంటాయి ఇది మేషరాశిలో జరుగుతూ ఉంది అక్కడ గురు భగవానుడు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఇంకా విశేషం అన్నమాట ఈ చతుర్థ గ్రహ కూటమి అయితే బుధ భగవానుడు వక్రించడము ఇది ఎవరికి ఫేవరు ఎవరికి ఫేవర్ కాదు ఇవి కూడా మనం పరిశీలించాలి డిటైల్గా చూద్దాం వక్రించడం కొన్ని రాసులు వాళ్ళకి ఫే ఫేవరబుల్గా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి గా ఉంటుంది ఓకే అవేంటో డీటెయిల్గా చూద్దాం అక్క మరి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి ఈ మూడు రాసుల మీద ఈ చతుర్థ గ్రహ కూటమి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా జానవి ఇందాక నేను చెప్పాను కదా బుద్ధ భగవానుడు వక్రించడం కొన్ని రాశుల వాళ్ళకి మంచిది ప్లస్ అని చెప్పి అందులో ఒకటి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక లగ్నం వాళ్ళకి వీళ్ళకి దశమ స్థానంలో వక్రించిన బుద్ధుడు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టుబోతున్నాడు ఆ మంచి ఫలితాలు ఏంటి అనేది నేను చెప్తాను ఈనాడు వీళ్ళు ఏ విషయంలో అయితే గ్యాప్స్ ఉన్నాయో వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ అప్ అయ్యే టైం అనమాట బుద్ధుడు వల్ల కొన్ని గ్యాప్స్ ఏర్పడ్డాయి ఆ గ్యాప్స్ ని పూరించేది కూడా ఇప్పుడు బుద్ధ భగవానుడే గురు భగవానుడి దగ్గరుండి ఆయన చేత గ్యాప్స్ ఫిల్అప్ చేయిస్తున్నాడు అనమాట ఓకే వృత్తిపరంగా ఎందుకంటే ఫైనాన్షియల్కి కారకుడు కూడా బుధ భగవానుడు కాబట్టి ఇన్నాళ్ళు అంటే గత కొంతకాలంగా ఉన్న లాసెస్ కావచ్చు లేదంటే ఏదైనా విషయంలో అవమానాలు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ చక్కదిద్దే పనిలో గురు భగవానుడు బుద్ధ భగవానుడి చేత చేయిస్తున్నాడు సో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా చూసుకునే చతుర్థి గ్రహ కూటమి అద్భుతమైన యోగంగా ఉంది జరగడం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఓకే తరువాత సింహరాశి సింహరాశి ఈ సింహరాశి సింహలగ్నం వాళ్ళకి బుధుడు వక్రించడం పూర్తిగా అనుకూలం కాదు అనుకూలమే కానీ పూర్తిగా అనుకూలం కాదు ఇది నవమ స్థానంలో ఏర్పడటం వల్ల ఒక్క విషయంలో జాగ్రత్త ఉండాలి వీరి తండ్రి గారి హెల్త్ రీత్యా జాగ్రత్తగా ఉండాలి వీరి విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే దానికి సంబంధించిన పనులు ఈ స ఈ సమయాల్లో ఈ ఈ చతుర్థ గ్రహ కుటుంబం జరిగే సమయంలో దానికి సంబంధించిన ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు ఏదైనా పేపర్ మీద సైన్ చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకొని సైన్ చేయాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కేవలంగా ఇలాంటి జాగ్రత్తలే మిగతా విషయాల్లో బహుబేషుక్ ఉంది వీళ్ళకి భాగ్యోదయం అనమాట రాశి చాలా బాగుంది చాలా బాగుంది మంచి భాగ్యం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ విషయాల్లో కొంచెం ఈ అంశాలు కొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ కన్యా రాశి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళు చతుర్థ గ్రహ కూటమిలో ఒక గ్రహం బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు అయితే వీళ్ళ రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల ఆయన వక్రించడం పూర్తిగా మంచిది కాదు అందువల్ల ఏంటంటే వీళ్ళకి కూడా ఒక రకంగా చూస్తే భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం మనస్పర్ధలు మాటకి సంబంధించిన ఇది జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు కాస్త విభేదాలు వచ్చిన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది ఏదైనా రిలేషన్లో కొంచెం ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది అంతవరకే మిగతా విషయాల్లో అంత బాగా ఉంది జాహ్నవి చాలా బాగా ఉంది వీళ్ళకేంటంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు కొంచెం అంటే కొన్ని కొత్త స్టెప్స్ తీసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంది కొత్త స్టెప్స్ అంటే ఏ ఏ విషయాల్లో స్వగృహ నిర్మాణానికి ప్రయత్నం చేయడం కావచ్చు లేదంటే వీళ్ళు అనుకున్న ఉద్యోగులను కొంచెం మార్పు కోసం ప్రయత్నించడానికి వాళ్ళు స్టెప్స్ తీసుకోవడానికి వ్యాపారంలో కావచ్చు వాటన్నిటికీ చాలా అనుకూలంగా ఉంది జాహ్నవి కేవలంగా మాట పట్టింపులతోటి కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే వీళ్ళ రాష్ట్ర అధిపత్యే వక్రించాడు కాబట్టి మాట పట్టింపులు పట్టించుకోకుండా వీళ్ళు ముందుకెళ్తే అసలు వచ్చిన బెంగా బెడదనే లేదు ఏం లేదు సో అవంతా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా అంతే ఓకే అదే వెళ్ళిపోతే సరిపోతుంది సరిపోతుంది సో చాలా బాగుందక్క అయితే చాలా చక్కగా అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు మరి ఈ రాసి వాళ్ళకేమైనా రెమెడీ ఉంటుందంటారు ఇది పన్నెండు రాసుల వాళ్ళు కలిపి చేసి ఒకటే రెమెడీ అంటే నాలుగు గ్రహాలు కలిసాయి కాబట్టి రాసులు కూడా కలిసిన రెమెడీ కలిసే రెమెడీ ఉంటుంది ఎందుకంటే బుధుడు వక్రించాడు కాబట్టి బుధ భగవానుడికి సంబంధించిన రెమెడీనే చేసుకోవాలి ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామం వినడం కానీ విష్ణు సహస్ర నామం వినలేకపోయినా పురుష సూక్తం మూడు సార్లు ప్రతిరోజు వింటే కనుక ఈ చతుర్థ గ్రహ కూటమి మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది చక్కటి యోగాన్ని తెలుసు ఇది అందరూ చేయవలసిన ఈ చతుర్థ గ్రహ కూటమి జరిగిన నాళ్ళు విష్ణు సహస్రనామం అన్న వినాలి పురుష సూక్తం అన్న వినాలి ఈ రెండిట్లో ఏది చేసినా లేదా శ్రీరామ 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 అనుకుంటే విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం వస్తుంది ఇదైనా సరిపోతుంది ఓకే సో చాలా 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 డీటెయిల్డ్గా అండ్ రాసుల వరకు ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినక్క థ్యాంక్ యూ సో మచ్ మంగళం నమో భగవతే వాసుదేవాయ చూసారు కదండి చతుర్థ గ్రహ కూటమి దీని దీని ప్రభావం ఏ రాసుల మీద ఎలా ఉండబోతోంది ఎంతో డీటెయిల్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనకి డేస్ బాగుంటాయి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఎందుకో తెలియకుండా మనకి అసలు ఏంటో అర్థం కాదు చికాకు గందరగోళం ఏది వెళ్ళినా మంచికి పోయినా చెడు ఎదురు వస్తుంది అంటారు అలాంటి డేస్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటాం దానికి ఖచ్చితంగా కారణాలు అంటే గ్రహాలు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్ముతాము మనం హిందువులం కాబట్టి గ్రహాలు ఉండే విధి విధానాలు బట్టి కూడా మన డే గడిచే అవకాశం ఉంది మరి అలా ఒక్కొక్కసారి ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడుతూ ఉంటాయి దానివల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది డెఫినెట్గా మనం ముహూర్తాలు చూసుకుంటూ ఉంటాం శుక్రవారం రోజు చేయొచ్చా శనివారం రోజు చేయొచ్చా అష్టమి రోజు అమావాస్య రోజు కొంతమందికి మంచి నీ ఇలా చూసుకుంటూ ఉంటాం కదా ఇలానే ఈ గ్రహ కూటములను కూడా మన అందరం నమ్మి తీరాలి మరి ఆ గ్రహ కూటముల ప్రభావం మంచి అయితే చాలా మంచిది ఒకవేళ చెడు అంటే చేయకూడని పనులు ఉంటాయి అదేంటో ముందే తెలుసుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని చక్కటి రెమెడీస్ కనుక మనం ఫాలో అయిపోతే అంతా మంచి జరుగుతుంది కదా సో ఎందుకు ఇది ఒక్క విషయం మనం ఆలోచించుకుని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని అంతే తప్పితే ఎలాంటి మూఢనమ్మకము లేదంటే ఏదో మీకు చెప్పాలని కాదు సో అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయం గురించి డీటెయిల్గా అడిగి తెలుసుకుంటూ ఉంటాం సో చాలా చాలా బాగుంది మరి మీ మీ రాసులకి ప్రతి ఒక్కరికి ఒకటే రెమెడీ కాబట్టి హ్యాపీగా నమ్మి ఆ రెమెడీని ఆ పదిహేను ఇరవై రోజులు జాగ్రత్తగా ఫాలో అయ్యి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే